అక్కడక్కడ మూతపడ్డటువంటి రిపేర్ షాపులు మళ్ళా తెరిచారు నాయన. విధానం పెడతా మంచి మార్పు జరిగింది తెలంగాణ ప్రజల 100 రోజుల సూపర్ డూపర్ మార్పు జరిగింది. మళ్ళా మా వాళ్ళు బోర్లేసుకుంటా ఉన్నారు, మళ్ళా మా ఆడబిడ్డలు బిందెలెత్తుకొని పోతా ఉన్నారు, మళ్ళీ మా రైతు చచ్చిపోతే పరామర్శించే దిక్కు లేవు. ఏ తెలంగాణ అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమా అని చెప్పేసి పాట పాడుకున్నామో 10 సంవత్సరాల ఆకలి బాధను దూరం చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఆకలి బాధలు మా మార్పు ఉండాలంటే మళ్ళీ ఆకలి చావులు చావాలి, మళ్ళీ ఆత్మహత్యలు జరగాలన్నటువంటి ఒక కుట్రతోని మీరు చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన ఆమె ఎవరో మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరు ఏదో ఉంటుంది ఆమె, ఎందుకంటే నిన్నడు ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనమెత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీఆర్ గారు గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు, కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడి చేసిన, నేను కూడా నాకు నేను ఒక నేను కూడా ఒక ఉపాధ్యాయునే, కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అని చెప్పుకునే మాటలు అయితే ఆయన లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఇయని కాంగ్రెస్ లో నేను ఉండనని చెప్పేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెస్, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెస్, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెస్, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్ లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వెవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు, వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలి అన్నట్టు ముసలితనానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ, అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు తరపున. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని నువ్వు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తే నేను ఓడగొట్టింది గులాబీ జెండా, నేను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని పట్టుకొని ఓడిపోయే పార్టీ అని మాట్లాడతావా? నిన్ను ఓడగొట్టింది, నీ తప్పుని చెంపలేసుకొని నేను కూడా తెలంగాణ తీసుకొచ్చే పార్టీలకు వస్తానన్నప్పుడు నిన్ను ఆహ్వానించి మళ్ళా నిన్ను గెలిపించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే గులాబీ జెండా. ఆ చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఇలా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి గారు నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు 100 పుట్టుకొస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని చూడలేదు, ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదు, ఇట్లా గెలవంగానే అసెంబ్లీలో సంతకం పెట్టి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసింది. కొత్త కాదు కదా పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, ఇది కొత్త తయారు చేసుకుంటుంది, ఇది ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం, 100,000 మందిని తయారు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో నాలాంటి కళాకారులను అలాగే విద్యార్థులను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని నిలబెట్టి ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ. ఇలా అట్లాంటి పార్టీని పట్టుకొని నేను ఓడిపోయే పార్టీలో మరి ఎవడును మనం రాజీనామా చేయి వెంటనే? నేను చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిపోయే పార్టీ అన్నావు కాబట్టి నువ్వు వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఓడిపోయే పార్టీ ఏదో గెలిచే పార్టీ ఏదో గప్పుడు తెలుసుకుందాం మనం, పార్టీ నుంచే నిలబెట్టుకుందాం. ఇప్పుడు గెలిపించినటువంటి పార్టీ మీద నువ్వు ఓడిపోయే మాట ఎప్పుడైతే మాట్లాడినావు, ఖచ్చితంగా నీ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా విలువలు ఉంటాయి తప్ప సొల్లు కబుర్లు కానీ నీతి మాలిన కబుర్లు కానీ ఎప్పుడు కూడా చెప్పదు. కడియం శ్రీఆర్యని ఇయ్యాలని నేను చెప్తా ఉన్నా, పాత్రికేయుల మిత్రులు వాళ్ళ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, కడియం శ్రీఆర్యుడు మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి, మాదిగ జాతి అంటేనే ఆయనకి కళ్ళ మంట. మేము మంచిగున్నాం, మేము మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగున్నాం, చాలా గొప్పగా బతికినాం, అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కని లేనిపోయిన ఆరోపణలు చేపించుకుంటా, లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. ఆ రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు. అలాగే ఇలా మా ఆరూరు రమేష్ను ఇళ్ళకై వయరాక అట్లనే పెట్టినాడు, అట్లాగే పసునూరు దయాకర్ పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు. ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు. ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమైతే లేదు. ఒకళ్ళు అంటారు వాళ్ళ అమ్మ బయలుదామే నాయన ఇంకొక ఆయనే, లేదు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు. అసలు ఆయన అటుగానోడు అవుతుంది ఇటుగానోడు అవుతుంది, మరి అటు ఇటుగాను ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు, ముందు నువ్వేదో క్లారిటీ ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా,
తెలంగాణ మాదిగ జాతికి ఓ తెలంగాణ మాదిగ బిడ్డగా, తెలంగాణ కళాకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయద్దు, దయచేసి చెప్తా ఉన్నా. మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోళ్ళుగా చూస్తున్నటువంటి పార్టీ, ఇలా 3కు 3 సీట్లు ఉంటే, 3 సీట్లు 80 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మాదిగ జాతి, 3 సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగ జాతిని? ఇలా మాట్లాడాలా మందకృష్ణ గారు కూడా? ఎక్కడున్నా నాకు తెలియలేదు, నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి. ఇలా ఎందుకు అడుగుదాం, నిలబడదాం, కొట్లాడదాం? ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉన్నది. పెద్దపల్లిలో గడ్డం వంశీ, సరే ఆయనకు 5-6 కులాలు ఉన్నాయి, నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం, మిగతా విషయాలకు అత్తే నో, డోంట్ టచ్ మీ, మేమంతా ఇది. అక్కడ గడ్డం వంశీ మాల, అక్కడ నాగూరు కర్నూలు మల్లు రవి గారు మాల, ఇక్కడ బైండ్ల. అసలు మేము ఉన్నామా సచ్చినమా? మీరు చచ్చిపోతే సావు డబ్బు కొట్టేటోళ్ళం సార్ మేము. నేను 100% చెప్తా ఉన్నా, ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా, సార్ ఇది కొంత డేంజరస్ కేసు సార్, ఇది తెలుగుదేశంలో కూడా గిట్లనే చేసింది సార్, ఎందుకమ్మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాప్రేమ ఉండదు సార్ అని అనుకున్నప్పుడు, పోని మనలకు మన కోసం వస్తా ఉన్నాడు, చదువుకున్నాడు, ఓ మంచోడు, మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు, మా సారు నిన్ను గౌరవించి నీ కండువా నీ మెడలో కండు వేసిన రోజు నీకు ఎదుర్కోవాలని డప్పు కొట్టినాం సార్ మేము. ఇలా రేపు పొద్దుగాల సావు డప్పు కొడతాం కదా, 100% కొడతా ఉంటాం. రేపు కాంగ్రెస్ ఇండ్ల ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలందరూ కూడా మీకు సావు డప్పులు కొడతారు, మీకు సావు డప్పులు కొడతారు. గతంలో మా ఊళ్ళకు రావద్దు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లయితే పెట్టిరో, మాదిగల ద్రోహులు, కాంగ్రెస్ పార్టీ మాదిగ ద్రోహుల పార్టీ కాబట్టి మా ఊళ్ళకు రావద్దని చెప్పేసి ఊరూరా మళ్ళీ మీకు ఫ్లెక్స్లు కట్టి మీకు సావు డప్పులు కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తా ఉన్నాం. దయచేసి మొదటి నుంచి కూడా ఓ జయశంకర్ సార్ పుట్టినటువంటి ఊరు, ఓ దాశరథ గారికి జన్మనిచ్చినటువంటి ఊరు, గౌరవ కాళోజి నారాయణరావు గారు అక్కడి నుంచి మాట్లాడినాడు, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరుముదామన్నాం, చంద్రబాబును ధర్మేశనం, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామన్నటువంటి ఈ ద్రోహికి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సభలో ఖచ్చితంగా కడియం శ్రీహరికి పాతర పెడతాం, ఖచ్చితంగా పండ పెడతాం, పాడ కడతాం, డప్పుల సావు డప్పు కొడతాం మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి, ఇంత అహంకార పూరితమైనది, ఇంత అహంకారంతో వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్. దయచేసి మేము మనం కూడా ఆలోచించుకోవాలి, జాతులు కూడా ఆలోచించుకోవాలి. ఇలా రసమై బాలకృష్ణ మాదిగ జాతి కోసం మాట్లాడుతూ ఉంటే నా కోసమో దేనికోసమో కాదు. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మనల్ని అంటరానిగా చూస్తుంది కాబట్టి అది మనకు అంటరాని పార్టీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కడియం శ్రీగారి గారికి మళ్ళీ చెప్తా ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపో, వాస్తవంగా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నా, నీకేమైనా విశ్వాసం ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవ్వనివయా, ఓడిపోయినని తీసుకొచ్చి నేను రాజ్యసభ పంపించిండు సార్, రాజ్యసభ ఒడవక ముందే నీ కుట్రకు బలే చేసి కుట్రకు బలైపోయినటువంటి రాజన్నను తీసుకొచ్చి, అది నీ కుట్రనే, నువ్వు పనిన కుట్రనే, అట్లాంటి రాజన్నను కూడా డిప్యూటీ సీఎంగా తీసేసి మళ్ళీ నీకు డిప్యూటీ సీఎం ఇచ్చిండు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని చేసిండు, మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేసిండు, అట్లయినా నీ అధికార దాహం నీకు తీరకుంటే ఆఖరికి ఆ రాజన్నను కూడా తీసేసి నీ పదవి దాహాని కోసము, నీ వ్యామోహం కోసము చివరికి కూడా నీకు గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా చేస్తే ఇది అవే నువ్వు ఇచ్చే కానుక? నీ బిడ్డ కోసము, నీ కుటుంబం కోసం మా పార్టీ మీద నిందలేస్తావా? లేకుంటే నువ్వు ఎక్కడ, నీ చరిత్ర ఎక్కడుండేది? ఆ రోజు కేసీఆర్ కనుక నేను తీసుకొని మళ్ళీ తీసుకొని నేను ఎంపీ రాజ్యసభ పంపకుండా నువ్వు ఇవ్వనివా అసలు? నువ్వు తెలంగాణ జెండా పట్టినవా? తెలంగాణ కోసం నడిచినవనివా? ఎన్నడా ధర్నాకు వచ్చినవనివా? ఎన్నడన్నా దీక్షకు వచ్చినవా? నీ ముఖానికి ఎన్నడన్నా తెలంగాణలో ఊసెత్తినవా? జై తెలంగాణ అన్నావా ఎన్నడన్నా? అయినా పర్వాలేదు, కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, వెళ్లే వాళ్ళకు కూడా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పార్టీ. ఇగో నేను ఇప్పుడు ఇక్కచ్చిగా చెప్తా ఉన్నా, పత్రిక సాక్షిగా చెప్తా ఉన్నా, 100కు 100% మళ్ళీ కేసీఆర్ గారు 100కు 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రసమై నిలబడతాడు, ఖచ్చితంగా మళ్ళా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతాం మేము. మేమేం ఉత్తుగా ఓడిపోయిన వాళ్ళం కాదు, ఒక్కొక్కరికి 70,000, 80,000, 4-4 సార్లు 5-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 సార్లు నా మీద గెలిచినోడు అయితే 20 ఏళ్ళు సచ్చిపోతామన్నారు. సరే అమ్మ తెలంగాణ బోల మనుషులు వాడు అతరాడి తీ బిడ్డ, ఓసారి ఓంతి జిట్టి తీస్తామని తీసిరు బిడ్డ, మీరు గంతవరకే ఉంటుంది దాన్ని చూసుకొని భుజాలు తడుముకొని మేమే ఉంటాం. మీరు ఉన్నా కూడా మీ గుంపు మేస్త్రి మీద ఉండనియాడు, మీరు గుర్తుపెట్టుకోరి, మీ గుంపు మేస్త్రి మీద ఉండనియాడు. మీ సంగతి తెలియదా, ఇన్ని పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటు ఓడిసిండు వీడు నాకు వెన్నుపోటు ఓడవరని మాత్రం ఆయన అనుకుంటలేడా? కాబట్టి పైన ఢిల్లీ ఫైరోలు, ఢిల్లీ అధిష్టానము,
ఆదేశాల మేరకు మిమ్మల్ని భరిస్తుంది తప్ప మిమ్మల్ని భరించేటువంటి ఎవరైనా ఉన్నాడే? ఈ కడియమ్ని కానీ ఈ కేశవరావుని కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, ముసలినక్కలు ఉన్నాయి కొన్ని. ఈ ముసలినక్కలు ఎవ్వడు భరించలేడు ప్రపంచంలో. ఏం పుట్టింది సాగుదలకు? రేపో మాపో. ఎందుకంటే సత్యత ముందు బుద్ధి కూడా మందగిస్తారట కదా, నాకు తెలియదు. అది పిచ్చి పిచ్చి మాట్లాడతారట కదా చచ్చిపోయేటప్పుడు. గా దశలో ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేశవరావు గారు మీరు ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కడియం శ్రీగారి గారికి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఓడగొడతాం. నువ్వు మాదిగలకు ద్రోహం చేసినావు, బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినావు, కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వరంగల్లో ఇదే రసమై బాలకృష్ణ వస్తాడు, కాలికి గజ్జ కడతాడు, గొంగడి భుజాన్ని వేసుకుంటాడు, డప్పు సంకలు పెట్టుకొని నిన్ను ఓడగొట్టి నిన్ను పాతి పెట్టేదాకా మళ్ళీ నా పాట లేస్తూనే ఉంటుంది అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా నువ్వు పార్టీ మీద అవాకులు చెవాకులు నిందలేసేది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డకు తెలియక మాట్లాడినట్టు నువ్వు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు నువ్వు ఆమె చదివింది గంతే. ఎందుకంటే అసలు పాత్రికేయులకే తెలియదు, ఆమె వాళ్ళదే చెప్తా ఉన్నారు. ఏమేవులో అంటున్నారు, మేమే చెప్పాల్సి వస్తుంది పలానే ఆయన బిడ్డ అని చెప్పేసి. కాబట్టి వరంగల్ ప్రజలు విద్యలు, వరంగల్ ప్రజలు చదువుకున్న వాళ్ళు అది బాగా ఆ రోజుల్లో పాడేటోళ్ళం. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తిన గడ్డ, అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధరమే తందుకు అన్నటువంటి పాట పుట్టించినటువంటి ప్రాంతము వరంగల్ ప్రాంతము. అక్కడ అమరత్వం ఉంది, ఉద్యమాలు ఉన్నవి. తెలంగాణ ఉద్యమానికి కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు విజ్ఞులు, నేను ఖచ్చితంగా నీకు డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు. ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అవకాశం ఇస్తే ఎందుకు వారు అని నేను అడుగుతున్నా, అసలు ఎందుకు వారు అంటున్నా. మా పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా పోతాం, దేనికైనా పోతాం. ఎందుకనంటే పార్టీ ఆదేశము మాకు శిరసార్థము, మాకు పార్టీ తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశించింది అనుకో 100% పోతా. దాని ఆలోచన ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఎందుకు వేయాలి బీజేపీకి మాదిగల, చెప్పండి మీరు చెప్పండి. అంటే గతంలో చేసిందా హామీలు? మస్తు కాంగ్రెస్ కూడా ఇచ్చింది గతంలో. గెలిచే ప్రతి వాడు ఓట్ల ముందు వచ్చి ప్రతి వాడు హామీలే ఇస్తాడు, మరి చేయిపోయమని చెప్పేసి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు? అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉన్నది కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? దయచేసి మీరు ఆలోచించాలి. ఇవి ఎన్నికల హామీలే తప్ప ఇది వర్గీకరణ హామీలు కాదు. నిజంగా వర్గీకరణ హామీ ఉంటే నువ్వెందుకు పార్లమెంట్లో పెట్టేయలేదు? నువ్వెందుకు మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టిన రోజున ఇందెందుకు పెట్టలేదు చెప్పండి మీరు? నేను అడుగుతా ఉన్నా, నీకు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి అనేక మంది మాదిగ బిడ్డలు చచ్చిపోయారు. గాంధీ భవన్ మీద దాడి చేసినప్పుడు, ముట్టడించినప్పుడు చచ్చిపోలేదా మా వాళ్ళు? మా మాదిగ బిడ్డలు చచ్చిపోయారు, మరి అప్పుడు ఎందుకు పెట్టేయలేదు? కాబట్టి ఇలా మందకృష్ణ కూడా ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకు అడుగుతలేడు మరి? ఎటువైందిరా మా సీట్లేవిరా అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు మాదిగల ప్రతినిధివి, సరే ఈ పార్టీ నుంచి కొందరు చేస్తారు, ఏ పార్టీ నుంచి అయినా చెయ్యని, పార్టీ ఏదైనా కాక, కానీ మాదిగల ప్రాతినిధ్యం గురించి అయితే నువ్వు అడగాలి కదా ఖచ్చితంగా. కాబట్టి మందకృష్ణ మాదిగలకు మాటకు ఇక నేను అనే బాగుండదు. ఆయనది కూడా ఎన్నికల మాటనే, మందకృష్ణ అనేది కూడా కొత్త మాటలు కాదు, ఆయన కూడా ఎన్నికల మాటలే ఉంటుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉంటున్నా, మందకృష్ణ మాదిగ చెప్తున్నావు, ఎవరు చెప్తున్నావు అనేది కాదు. ఖచ్చితంగా మాదిగలు కూడా తెలివి కాలరు, చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఇలా 75% మాదిగలు దళితులు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఏ పార్టీ ఏంటిది, ఏ పార్టీ మన వైపు నిలబడ్డది, ఏది మన వైపు ఉన్నది అని చెప్పేసి ఇలా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా మాదిగలంతా మళ్ళీ ఈ పార్టీల మీద తిరుగుబాటు చేస్తే తప్ప జాతీయ పార్టీలకు గుణపాఠాలు రావు. ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే, కొట్లాడాల్సిందే వాళ్ళతో. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీ ద్వారా కూడా నేను మా కృష్ణారంగ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మాదిగలకు ఎన్ని సీట్లు ఇప్పిస్తాడో ఓ మాదిగ జాతి బిడ్డగా ఇలా మందకృష్ణారంగ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.